అన్లాక్ త్రీ పాయింట్ ఓలో ఇక నుంచి ప్రజా రవాణా అనేది ఇక యథాతథంగా జరుగుతుందా అంటే కాస్తంత అవుననే చెప్పాలి ఎందుకు అంటే సరిహద్దుల వద్ద ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద బోర్డర్ పోస్టులు ఆల్రెడీ ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు పాస్లు తప్పనిసరి చేస్తూ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళాలన్నా లేదంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలన్నా అలాగే బెంగళూరు కానీ అలాగే చెన్నై మహారాష్ట్ర ఖచ్చితంగా ఈ బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పాస్లు అనేవి తప్పనిసరి చేస్తూ ఇప్పటివరకు నిబంధనలు ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా త్రీ పాయింట్ ఓ అన్లాక్ త్రీ పాయింట్ ఓలో కొన్ని సడలింపులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ సరిహద్దుల వద్ద ఉన్న ఈ చెక్ పోస్టులను కూడా ఎత్తివేయబోతున్నారు ఈ త్రీ పాయింట్ ఓలో అనేది ప్రచారం జరుగుతుంది అది కూడా ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇది ఈ అనుమతులు కొనసాగే అవకాశం ఉంది పూర్తిగా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అనేది అంటే ప్రజా ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్గా బస్సులన్నీ తిరిగేస్తాయా లేదంటే రైళ్లు యథావిధిగా తిరిగేస్తాయా ఇవన్నీ కాదు కానీ సామాన్యులు మామూలుగా ఒకవేళ సొంత వాహనాల్లో ప్రయాణాలు చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇప్పటి స్పందన యాప్ ద్వారానో లేదంటే వేరే వేరే యాప్ల ద్వారానో పాస్ తీసుకొని పాస్లు ఉన్నవాళ్ళని మాత్రమే అనుమతించేవారు కానీ ఇక్కడ నుంచి పాస్ లేకపోయినా సరే యథాతథంగా గతంలో ఎట్లా ఉండేదో అటువంటి అట్లాగే ప్రయాణాలు చేయొచ్చు అనేది తాజాగా వచ్చిన ఒక ప్రకటన అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది అన్లాక్ త్రీ పాయింట్ ఓలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది అలాగే కొన్ని అనుమతులు కూడా ఇచ్చింది త్రీ పాయింట్ ఓలో ఇచ్చిన సడగింపులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అదనంగా ఆంక్షలు విధించాలంటే విధించుకోవచ్చు అవి రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉంటాయి అనేది సో ఇటువంటి నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు గనక ప్రయాణాలకు పూర్తిగా అనుమతిస్తే ట్రాన్స్పోర్టేషన్ అనేది యథావిధిగా జరిగిపోతే కరోనా కేసులు పెరిగే ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అంగీకరిస్తాయా లేదా అనేదానికి ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసినా యథావిధిగా ట్రాన్స్పోర్టేషన్ జరపచ్చు అని చెప్పి అనుమతులు ఇచ్చేసిన ప్రస్తుతం కూడా మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా పాసులు ఇవన్నీ అనుమతులు తప్పనిసరి అదే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎటువంటి అనుమతులు లేవు అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధించుకున్న నిబంధన అది వాళ్ళ ఇంకా ఆ సడలింపుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వలేదు సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది పెద్దగా తేడా ఏం లేదు కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక్కడి నుంచి రేపటి నుంచి యథాతథంగా వెళ్ళిపోవచ్చు పాస్లు అవసరం లేదు ఇవన్నీ అంటున్నారు నిజంగా అలాగే అనుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఆ బోర్డర్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అక్కడైతే మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ కొనసాగుతున్నాయి పాస్ లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించట్లేదు ఎంత వ్యక్తిగత రీజన్ ఉన్నా ఎంత కారణం ఉన్నా ఖచ్చితంగా పాస్ లేకపోతే వెనక్కి పంపించేస్తున్నారు సో తీరా ఇంత దూరం నుంచి ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి అంటే దాదాపు ఒక వంద నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలన్న అంత ఆశామాషీ వ్యవహారం ఏం కాదు సో ఇది పూర్తిగా క్లారిటీ వచ్చేదాకా ఈ ప్రయాణాల విషయంలో ప్రజా ట్రాన్స్పోర్ట్ రవాణా విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది అనేది అయితే విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అంగీకరించేస్తే యథావిధిగా అన్ని వాహనాలు యథావిధిగా తిరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా అనుమతిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి